నమస్తే అండి. సో నేను రికార్డ్ చేస్తున్నాను సెషన్ ని, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము. మీరు అగ్రి కదా దానికి? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. నిన్న రెండు వీడియోస్ అవి వచ్చాయి కూడా చూసాను సార్. ఓకే ఓకే ఓకే, ఫైన్ అండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, వాళ్ళు అడుగుతున్నవి అవన్నీ బాగున్నాయి. అంటే ఇంత తొందరగా మళ్ళీ నేను మా అమ్మాయిది పెట్టాలనుకుంటే అసలు దాంట్లో ఏమి స్లాట్స్ నాకు దొరకలేదు సార్, అంత తొందరగా బుక్ అయిపోతాయని నేను అనుకోలేదు కూడా. నేను ఒక్కడిని, మీరేమో అంతమంది, సో నా చేతిలో ఏముంది. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా టైం ని మాడిఫై చేయలేడు కదా 24 అవర్స్. అవును సార్, అవును సార్. ఇది ఒక డీటెయిల్స్ ఇచ్చారు, 20 అక్టోబర్ 2003 2:38 ఎర్లీ మార్నింగ్. అవును సార్, అవును సార్, ఎర్లీ మార్నింగ్. ప్లేస్ నిజామాబాద్ అంతే కదా? అవును సార్. ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటిది? అంటే ఇప్పుడు బాబుకు ప్లేస్మెంట్ లో దొరుకుతుందా? అంటే వాళ్ళ ఇప్పుడు బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సార్. ఏం గ్రూప్? ఒకటి అది ఐటీ అండి. ఐటీ అయ్యా? ఐటీ, ఐటీ సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అవును సార్. ఓకే ఓకే ఓకే. ప్లేస్మెంట్ అంటే జాబ్ పరంగా గ్రోత్ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది? ఒకటి తను బిజినెస్ కూడా పెట్టాలని అనుకుంటున్నాడు, బాబుకు బిజినెస్ కలిసి వస్తుందా? ఓకే ఓకే ఓకే. ఒకటి ఏంటంటే మేము జనరల్ గా కూడా పేరెంట్స్ తో చిల్డ్రన్ చాట్ ఇట్లాంటి జనరల్ గా రీడ్ చేయము, బట్ నేను ప్రస్తుతానికి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినాం అనేది కావద్దు, పలానా ఆస్ట్రాలజర్ చెప్పాడని వాళ్ళు తిట్టుకోవద్దు మనల్ని అనేది నా ఫీలింగ్. నా దగ్గరే ఉంటుంది సార్, అంతే సార్. అదే అదే, రైట్. ఇప్పుడు ఆ అబ్బాయిది సింహ లగ్నం వచ్చింది, తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చింది, మీకు తెలుసా అవన్నీ? అవును సార్, అవును సార్, కరెక్టా కదా? 2:30 AM ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్. ఓకే ఓకే. అబ్బాయికి కేతు దశ నడుస్తా ఉన్నది, కేతు అయిపోయినాక శుక్రదశ వస్తుంది. ఇప్పుడు 24-25 డిసెంబర్కి అయిపోతా ఉంది. సో చూడండి, సింహ లగ్నానికి లగ్నంలో గురు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు తృతీయంలో లగ్నాధిపతితో పాటు కలిసి అక్కడ శుక్ర కేతు అట్లానే రవిలు కలిసి ఉన్నారు. వెరీ గుడ్, బాగుంది. సప్తమంలో కుజుడు, సో బాగున్నాడు, డిస్టర్బ్ కాలేదు. ఇక మనకి డిస్టర్బ్ అయింది ఏంటంటే శని కొన్ని రోజుల తర్వాత వక్రిస్తాడనమాట, పుట్టిన తర్వాత నుంచి. సో ఆయన ఏమవుతాడు, సప్తమాధిపతి అవుతాడు. బట్ కాకపోతే ఆయన సప్తమంలో ఆక్యుపెంట్ మార్స్ ఉన్నాడు కాబట్టి అది ఓవర్ రైడ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు కెరియర్ గురించి అడిగితే ఆయన 10th లార్డ్ యొక్క స్టార్ని ఒకే ఒక ప్లానెట్ మనకి జూపిటర్ లగ్నంలో ఉండి ఆక్యుపై చేశాడు. వెరీ గుడ్, ఆయన పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యి యోగకారకుడు అనమాట సింహ లగ్నానికి విశేషంగా. సో కాబట్టి హీ విల్ గివ్ బ్రైట్ రిజల్ట్స్ అనమాట, అంటే కెరియర్ పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకనంటే జూపిటర్ స్టార్ లైడ్ అయిన శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడు అయ్యి ఏమి డిస్టర్బ్ కాలేదు, చాలా నీట్ గా ఉన్నాడు అనమాట. కాబట్టి అంటే కేతువు కూడా ఉన్నాడు కదా, కేతు ఉన్నాడు కానీ కేతు డిఫరెంట్ స్టార్ లో ఉన్నాడు, అదొక పాయింట్. రెండోది ఏంటంటే శుక్రుడు అనేవాడు స్వక్షేత్రగతుడు అయి ఉన్నాడు, మూల త్రికోణ రాశిలో ఉన్నాడు, పుష్కరణ వాంసలో ఉన్నాడు, భూమ్ థియరీ ప్రకారంగా కూడా బెనిఫిక్ ఇన్ ఆడ్స్ అయినట్లా ఉంటుంది. సో అట్లా కూడా బలంగా ఉన్నాడు, సో అన్ని రకాలుగా కూడా బలంగా ఉన్నాడు. కానీ పాప అయ్యాడు కాబట్టి ఏమవుతుంది, కొంచెం కష్టపడతాడు అనమాట. తృతీయాధిపతి అవుతున్నాడు కాబట్టి కన్సల్టింగ్, కమ్యూనికేషన్ ఇట్లాంటి వాటిల్లో మనకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ రోల్ చేయాలని అనుకున్నాడు అనుకో, వర్కౌట్ అవుతుంది, ఇస్తుంది అనమాట. అట్లా అన్ని కూడా పాజిటివ్ రిజల్ట్స్. అంటే గురువు లగ్నం మీద ఉన్నాడు కదా, సో టీచింగ్ కానీ చెప్పడం కానీ, టాప్ పొజిషన్స్ లో ఉండడం, సుపీరియర్ పొజిషన్ లో ఉండడం, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఇస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి కూడా అవుతున్నాడు, పంచమాధిపతి దశమాధిపతి నక్షత్రం, కేంద్ర కోణాధిపతులు కదా, విశేషం కదా. సో అట్లా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు వాళ్ళు. సో అయితే ఇప్పుడు టైం ఎప్పుడు అనేది క్వశ్చన్ అనమాట. టైం అనేది ఈ అబ్బాయికి 10th హౌస్ సెక్స్టైల్ ట్రైన్ మెర్క్యూరీ జరిగింది. ఎప్పుడు జరిగింది? 22లో జరిగింది. సో 22లో 23లో ఆయనకి ఎడ్యుకేషన్ పరంగా వాటి పరంగా మంచి రిజల్ట్స్ వచ్చాయా బాగా బ్రైట్ గా? అక్టోబర్ నుంచి చూడండి, మంచిగా మంచి డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాడు అబ్బాయి. ఓకే, ఫస్ట్ ఇయర్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, తర్వాత బాగా పికప్ అయ్యాడు సార్. బాగుంది సార్, బాగుంది. 22 గానీ 23 గానీ బాగా వెళ్తుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా మంచిగా 10th హౌస్ ట్రైన్ నెటల్ సన్ జరుగుతుంది. అంటే ఏంటిది, మనకి ఉద్యోగానికి వాటి అన్నిటికీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయినది. దశమాధిపతి బాగున్నాడు, మనకి ఎక్కడ కూడా కాంప్లికేషన్ ఏమీ లేదు, బాగుంది. ఇప్పుడు రాబోయే దశ ఏంటిది, వీనస్ దశ కదా. వీనస్ స్టార్ ని ఒకే ఒక్క ప్లానెట్ జూపిటర్ యోగకారకుడైన వాడు ఆక్యుపై చేసి లగ్నం మీద ఎక్సలెంట్ గా ఉన్నాడు కాబట్టి
దిస్ వీనస్ దశ మస్ట్ గివ్ గుడ్ రిజల్ట్స్ అన్నమాట, మంచి రిజల్ట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంది అని అంటే, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ చెప్తాను, అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నది ఇప్పుడు అప్పుడే కాదు. సరే నెక్స్ట్ బిజినెస్ గురించి మాట్లాడదాం కానీ ఫస్ట్ జనరల్గా కెరియర్, ఐదర్ బిజినెస్ ఆర్ జాబ్. సో 10th హౌస్ ట్రైన్, వెరీ గుడ్. యురేనస్ రెట్రోగ్రేట్ అయ్యాడు, ఆయన కూడా డైరెక్ట్ అయిపోయాడు. ఆయనతో అసలు ఏం ప్రాబ్లం, బాగుంది అసలు, బ్రహ్మాండంగా ఉంది చార్ట్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరి 2030లో నెటలు 10th హౌస్కి అపోజిషన్కి వస్తాడు అనమాట. 27 ఇయర్స్ అవుతున్నాయి అప్పటికి మనవాడికి. సో 10th హౌస్ అపోజిషన్ ఎప్పుడైతే అవుతుందో అక్కడ మేకింగ్ ఆఫ్ డెసిషన్స్ అని కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీనస్లో అప్పుడు ఏమవుతుంది, వీనస్లో మనకి మూన్ జరుగుతుంది. ఓకే, వీనస్లో మూన్ జరుగుతుందని అంటే మూన్ వచ్చేసి మూన్ స్టార్ని ఎవరు ఆక్యుపై చెయ్యలేదు. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, మెర్క్యూరీ సెకండ్లో ఉన్నాడు. కాబట్టి ఫినాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా కానీ బిజినెస్ అంటే ఒక 5-10 ఇయర్స్ మనకి బ్రేక్ లేకుండా అలా అగ్రెసివ్గా వెళ్ళిపోవాలి. ఓకేనా? సో మనకి తృతీయం ఇండికేట్ చేసింది. తృతీయం ఇండికేట్ చేసింది అని అంటే మనకి కమ్యూనికేషన్, కన్సల్టింగ్, మేనేజ్మెంట్, సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా బాగా చెప్తుంది. తర్వాత దశాంశం కూడా చూద్దాం. దశాంశ వృశ్చిక లగ్నం అయింది, అక్కడ లగ్నలాడు సప్తమంలో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ 10th లార్డ్ అయిన సన్ వచ్చేసేసి వ్యయంలో ఉన్నాడు. మళ్ళీ అది కూడా సర్వీసే చెప్తా ఉంది. అర్థమైందా? బిజినెస్ అంటే ఇప్పుడు సర్వీస్. సర్వీస్ అంటే ఎట్లా, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడం కావచ్చు. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఉందనుకో, దాని గురించి వేరే ప్రజెంట్ చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు, రకరకాలు ఉంటాయి కదా. ఫుడ్ బిజినెస్ చేయాలి అనేది ఆలోచన ఉంది సార్, అట్లాంటివి కల్చర్ అంటారా? ఫుడ్ బిజినెస్ అంటే ఏంటిది, ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అట్లాంటియా? రెస్టారెంట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేయాలి అంతేనా? ఓకే ఓకే. అది అది ఇన్వెస్ట్మెంట్ అంతా మీరు సప్లై చేస్తారా? అంటే ఒక 2 ఇయర్స్ అట్లా జాబ్ చేసి ఈ కేక్ దశ అయిపోయిన తర్వాత, శుక్రదశ స్టార్ట్ అయిన తర్వాత, అంటే 27 కానీ స్టార్ట్ చేయాలి అని చెప్తాను. ఆగండి, అయితే చెప్తాను. మనకి 33కి స్టార్ట్ చేసుకోమనండి. అర్థమైందా? 33-34కి స్టార్ట్ చేయమని చెప్పండి. ఎందుకనంటే అప్పటిదాకా మనకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి మధ్యలో, ఎక్కడ 30 నుంచి కొంచెం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఒక మనకి ఇప్పుడు 22 ఎట్లా కోవిడ్ ఇట్లా రెసిషన్ ఎట్లా వచ్చినాయో, అక్కడ 33 దగ్గర మళ్ళీ అట్లాంటివి ఉన్నాయి మనకి. కాబట్టి ఏంటిది అని అంటే ఆ టైంలోనే అక్కడ కొంచెం ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ అపోజిషన్ ఇట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పార్ట్నర్షిప్ మేనేజ్మెంట్ వీటిలో మనకి పార్ట్నర్షిప్ అసలే వర్కౌట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సాటర్న్ రెట్రోగ్రేడ్ కాబట్టి మనకి యాటిట్యూడ్ ఎక్కువ. సో కాబట్టి ఆయన అనుకున్న స్పీడ్లోనే వెళ్ళాలని అనుకుంటాడు, అందరు ఆ స్పీడ్లో వెళ్ళలేరు కదా, కాబట్టి డిఫరెన్స్ వస్తాయి. సో ఆయన చేసుకోవడం అనేది ఉత్తమమైన విషయం. మంచి మాటగారి మంచిగా చేయగలుగుతాడు. కాకపోతే ఏంటంటే 33 తర్వాత నుంచి బిజినెస్ చేసుకోమనండి, అప్పటి వరకు జాబ్ చేసుకోండి. అది కంక్లూషన్. డిగ్రీ అయిపోయిన వెంటనే అంటే బీటెక్ అయిన వెంటనే వెళ్ళను అన్నది వాడి ఉద్దేశము. అందుకోసమే జాబ్ మీద ఉన్నాడు, జాబ్ అదే ప్లేస్మెంట్స్ కి వెళ్తున్నాడు. సో అది కూడా అబ్రాడ్ లో చెయ్యాలి అని కాదు. ఇప్పుడు ఇప్పుడు జాబ్ ఆయన టర్న్ అయ్యాడు అని అంటే అది ఆ ఫ్లో పోతుంది. అర్థమైందా? సో బేసికల్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు 10th హౌస్ ట్రైన్ నెటల్ మెర్క్యూరీ జరుగుతోంది. యాక్చువల్గా ఉద్యోగం అవన్నీ ఆపర్చునిటీ ఇచ్చేసేదానికి కాంబినేషన్ అది. కాబట్టి ఆయనకి డైరెక్ట్గానే ఇమీడియట్గా ఆపర్చునిటీ గ్రాబ్ అవుతుంది, దానిలో ఏం ప్రాబ్లం లేదు. అది ఆల్రెడీ జాబ్ని డిఫైన్ చేసింది కాబట్టి ఇమీడియట్గా జాబ్ ఇచ్చేసేదానికి అవకాశం ఉన్నది. ఒకవేళ జాబ్ రాలేదండి, మా వాడు ఇంకా చదువుతున్నాడు, మీరు జాబ్ వస్తున్నట్టు ప్రిడిక్ట్ చేస్తున్నారు అని చెప్పి అన్నారనుకో, అదేంటిదని అంటే ఇప్పుడు ఒక 2 ఏళ్లకి, 1 సంవత్సరానికి ఒక 10 లక్షలు అనుకోండి, 2 సంవత్సరాలకి 20 లక్షలు అనుకోండి, 3వ సంవత్సరం రావడమే 30 లక్షల శాలరీతో స్టార్టింగే వస్తుంది అనమాట. కాబట్టి ఆస్పెక్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి, తర్వాత మధ్యలో బ్రేక్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాడు, మంచి టైం ఉన్నప్పుడు 2-3 ఏళ్ళు ఉద్యోగం చేస్తాడు, చేసిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ అని డైవర్ట్ అయ్యాడు అనుకుందాం. ఏ 28లోనో 29లోనో డైవర్ట్ అయ్యాడు అనుకుందాం, 3-4 ఇయర్స్ జాబ్ చేసినాక. అప్పుడు మళ్ళీ ఆయన చదివిన దానికి మళ్ళీ ఆపర్చునిటీకి వాటి అన్నిటికీ మళ్ళీ 33 వరకు బ్రేక్ పడుతుంది కదా.
సో ఇప్పుడు మామూలుగా ఫారెన్ స్టడీకి వ్యయాధిపతి అయిన వాడు పంచమాధిపతితో ఏమి రిలేషన్ లేడు. తర్వాత లగ్నాధిపతి వచ్చేసేసి బిజినెస్ చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంది, చాలా అగ్రెసివ్ ఇంట్రెస్ట్ ఉంది, మామూలు ఇంట్రెస్ట్ కాదనమాట మనోడికి. ఎక్స్ట్రీమ్లీ నేను చేసేస్తానని చెప్తాడు, అంతే హై కాన్ఫిడెన్స్ అనమాట. చూస్తా ఉంటాడు నేను చేస్తాను కదా అమ్మా చెప్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో మాకు అర్థం కాదు సార్, అది కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ మరి ఓవర్ కాన్ఫిడెన్స్. అది అంతేలే ఏం కాదు, కానీ ఏంటంటే మెచ్యూర్డ్ ప్లానెట్స్ ఎప్పుడైతే అవి లగ్నానికి కనెక్ట్ అయి ఉన్నాయో, సాటర్న్ జూపిటర్, ఒక ఏజ్ తర్వాత చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. సో అప్పటి వరకు మనము జాబ్ని రికమెండ్ చేయాలి. సాటర్న్ లగ్నాన్ని ఆస్పెక్ట్ చేసాడంటేనే 40 తర్వాత బాగా ఎలివేట్ చేస్తాడు. సో వీనస్ దశ వస్తుంది, వీనస్ తర్వాత సన్ వస్తుంది, తర్వాత సన్ తర్వాత మూన్ వస్తుంది. సో మూన్ చూడండి, మూన్ వ్యయాధిపతి అయ్యి మూన్ స్టార్ లాడ్ ఎగ్జాల్ట్ అయ్యి ద్వితీయంలో బుధుడు బాగున్నాడు కదా, సో ఆ మూన్ దశ చాలా బాగా యోగిస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత మూన్ తర్వాత మార్స్ వస్తుంది, మార్స్ స్టార్ ని ఆక్యుపై చేసిన సన్ అసోసియేట్ మార్స్, ఓకే అవరేజ్. తర్వాత మార్స్ తర్వాత సన్ దశ, సన్ దశ ఏంటంటే సన్ స్టార్ ని రాహు ఇక్కడ ఆక్యుపై చేశాడు సన్ దశ. సో మూన్ బాగా బ్రైట్ రిజల్ట్ ఇస్తాడు ఈ అబ్బాయికి, అర్థమైందా? మూన్ దశ బాగా ఎలివేట్ చేస్తుంది. ఇప్పటికీ జాబ్ చేసుకోమని చెప్పండి, వీనస్ దశ వర్కౌట్ అవుతుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు జాబ్ అయితే చేసుకోమని చెప్పండి. ఓకే, జాబ్ చేసుకోమని చెప్పండి. ఎడ్యుకేషన్ అనేది ఇక ప్యారలల్ గా, ఫారెన్ స్టడీ అనేది నాకు ఎందుకో అంతగా ఇమీడియట్ గా కనబడతట్లేదు. ఓకే ఓకే ఓకే, అంటే చేయాలని అనుకుంటున్నాడు, ఒకవేళ వీలైతే ఇక్కడే చేస్తాడేమో మరి, ఒకవేళ అది తెలియదు కదండి. వీలైతే అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు వీలైతే అంటే ఇప్పుడు ఈ బుధ భుక్తి ఉంది కదా, బుధ భుక్తి వచ్చినప్పుడు 25 అక్కడ అవకాశం ఉంది. 2025 జనవరి టు డిసెంబర్ మనకి బుధ భుక్తి ఉంది. అది ఎంత, 1 ఇయర్ కోర్సా 2 ఇయర్స్ కోర్సా? 2 ఇయర్స్. అదే అంటే పీజీ ఎంటెక్ అట్లా చేయాలి చేస్తే ఇప్పుడే ఈ ఫ్లోలోనే చేయమని చెప్పండి. ఈ ఫ్లోలోనే ఇప్పుడు జాబ్ కి డైవర్ట్ అవ్వకుండా ఈ ఫ్లోలో ఎడ్యుకేషన్ ని ఫినిష్ చేసేయమని చెప్పండి, లేదంటే జాబ్ సైడ్ వెళ్ళమని చెప్పండి. 33 తర్వాత బిజినెస్ చూద్దాం. ఓకే సార్, ఓకే, రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ.